విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం వేపాడ మండలంలో చివరికొలికిపాలెం పెద్దదుంగాడ చిన్నదుంగాడ గిరిజన గ్రామాలకు ఒకే స్కూల్ ఉంది. అది సుమారుగా 1985 లో నిర్మించారు. ఈ స్కూల్ శిథిల వ్యవస్థలో ఉన్నది. కానీ ఈ స్కూల్ గురించి పట్టించుకునే నాదుడే లేరు. ఇక్కడ సుమారుగా 25 పిల్లలు ఉన్నారు. వీళ్ళు పక్కన ఉన్న చర్చిలో ప్రస్తుతానికి 25 మంది పిల్లలు చదువుతున్నారు. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలని పిల్లల తల్లిదండ్రులు వాపోయారు. అయితే శిథిల వ్యవస్థకు చేరిన ఈ స్కూల్ గురించి చాలా దరఖాస్తులు పెట్టారు. కానీ పట్టించుకునే దాతలు లేరు. దయచేసి తమ స్కూల్ బాగు చేయండి అని ఆ పిల్లలు తాలూకా తల్లిదండ్రులు వాపోతున్నారు. నీ పేరు చెప్పు. నీ పేరు చెప్పేసి. నా పేరు వెంకటలక్ష్మి. రుగ్గిన వెంకటలక్ష్మి. చిన్నదొంగ నుంచి గ్రామానికి చెందిన వాళ్ళకి చాలా కాలం నుంచి స్కూల్ బిల్డింగ్ పడిపోయింది. కానీ పట్టింపు చేసుకోలేదు ఎవరు కూడా. అది 5-6 సంవత్సరాల కానించి అయిపోయింది అయిపోయింది శాన్స్ అయిపోయింది అండం. కానీ ఎవరు పట్టింపు చేసుకోలేదు. పిల్లలు మాత్రం పైన ఉండి వర్షంలో తడిసిపోవడం అది ఇది జరుగుతుంది. కనుక ఒకసారి మా స్కూల్ గురించి పట్టింపు చేసుకోండి. అదీ కాక మా స్కూల్ ఛానల్ కానీ ఇగో వచ్చేస్తుందో రా వస్తుందో వస్తుంది అండమే. కానీ ఇప్పటికి వచ్చి పట్టింపు చేసుకోలేదు. దానికి 5-10 సంవత్సరాల కానీ చెప్తున్నా 10 సంవత్సరాల కానీ నుంచి అంటున్నాం. కానీ దాని గురించి పట్టించుకుని దాత అవడ కూడా కనిపించట్లేదు. అందువల్ల మా స్కూల్ శాన్ చేస్తారని కోరుకుంటున్నాను.